నీకు రిస్కీగా అనిపిస్తుందా ఆటో నేను నడుపుకుంటే? ఆటో ఎలా నడుపుతున్నాను ఫస్ట్ చెప్పండి. నువ్వు ఆటో ఎలా నడుపుతున్నావని చూడడానికి నేను వెనకాల కూర్చోవాలి. మన సినిమా ఆడియన్స్ లోకి వెళ్ళాలి బాగా. ఇప్పటివరకు వెళ్ళింది, ఫుల్ రీచ్ వచ్చింది. బిఎన్సి సెంటర్స్ నుంచి అయితే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కానీ అన్ని సైట్ కానీ కొంచెం ఎక్కువ రీచ్ వచ్చింది అనుకో, సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. మనం ఎంత కష్టపడి చేసాం ఈ సినిమా అందరికి తెలుసు. అన్ని సెంటర్స్ లో సినిమా అయితే రిలీజ్ అవుతుంది మాస్టర్. ఏదో మంచి మాస్ సెంటర్ కి వెళ్ళి, మాస్ సినిమా కాబట్టి మనది ఏమైనా. మీరు ఇందాక ట్రైలర్ చూసారుగా? చూసా. ఎలా ఉంది మాస్టర్? వాడిని నేను కొట్టినా, నన్ను వాడు కొట్టినా చిరంజీవి మాత్రం మనమే. Yes. సూపర్ డైలాగ్. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి చేసే సినిమా వేరే ఉంటాయి మాస్టర్. అది ఓకే, వాళ్ళకు కూడా నచ్చుతుంది న్యూ ఏజ్ ట్రీట్మెంట్ వల్ల. కానీ ఇది ఏంటంటే మాస్టర్, అనొచ్చలేదో తెలియదు కానీ వాట్ రేసింగ్ ఫ్రమ్ ద మీటర్ దాట్ వాట్ రేసింగ్ ఫ్రమ్ ద మీటర్ దాటితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఆ సినిమా చూస్తుంటే ఫీలింగ్ వస్తుంది మాస్టర్. కావాల్సి వస్తే మీకు ఒక వాట్ రేసింగ్ కూర్చోబెట్టి సినిమా చూపిస్తాం మాస్టర్. మొత్తం మీకు దద్దరిల్లిపోద్ది. బొమ్మ బ్లాక్ బాస్టర్ ఇప్పుడు ఆటో వాళ్ళ మొత్తం కలిసి ఇప్పుడు ఆటో వాళ్ళు మొత్తం ఫస్ట్ డే థియేటర్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఆటోలో మనం మీటింగ్ పెట్టాం కావాలి మాస్టర్. మన ఆటో యూనియన్ అన్నయ్యలు తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి సినిమా చూస్తే కనుక వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు. అంటే అలాంటి కంటెంట్ ఉంది, అలాంటి కంటెంట్ ఉంది. మన పోస్టర్లో ఆటో బ్లాక్ బాస్టర్ అంటారు మళ్ళీ ఆటో బ్లాక్ బాస్టర్. ఒక ప్రశ్న మీరు అడగండి, నాకు ఏం మాట్లాడారో తెలియట్లే కానీ ఏదో ఒకటి మీరు సినిమా గురించి రెండు మాటలు చెప్పారంటే ఆయన అంటే నీ గడ్డ బాగుంది సినిమాలో. అది నీ గడ్డ బాగుంది మాస్టర్. మళ్ళీ ఈ బిడ్డ నేను బాగాలేదనంటే ఈ కొత్తడి బొమ్మ సినిమానే బొమ్మ బ్లాక్ బాస్టర్ అది అందుకని బొమ్మ ఉంది. బ్లాక్ బాస్టర్ బాడీ వేసుకుని నేను ఉన్నాను మూవీగా, అందుకే బొమ్మ బ్లాక్ బాస్టర్. మాస్టర్ ఈ అమ్మాయికి ఏమో తెలుగు 90% వచ్చు మాస్టర్, ఓ 10% తెలుగు రాదు రష్మికి. 10% వస్తే మాత్రం రెండు తెలుగు వస్తాను మాట్లాడి లేనిపోయిన కూతురు మాట్లాడుతూ ఉంటుంది తెలుగు తెలియకుండా. ఏం తెలియదు మాస్టర్, సగం సగం మాట్లాడి మొత్తం కాంట్రవర్సియల్ మీడియా చూసిన వాళ్ళందరూ ఆటో వాళ్ళు మా ఆటోలు తీసుకున్నారు మొత్తం షూటింగ్ అవుతానే ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఒక సామెత ఏదైనా చెప్పండి, నేను చెప్పినట్టు మన సినిమాకి లింక్ చేసేవాడి మాస్టర్ కళ్ళజోడు తీసి చెప్పండి మాస్టర్, అప్పుడే లుక్ బాగుంటుంది న్యాచురల్ గా. ఎవడో ఒక 4 గంటలు సముద్రం కాడికి వెళ్ళి స్నానం చేసుకోవడానికి వెళ్ళారు. సో ముగ్గురు స్నానం చేస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. రే రారా అంటే స్నానం చేసే ఫోటోలు తీసుకుంటారు. అవును, స్నానం చేస్తూ ఫోటోలు తీసుకుంటారు. ఫోటోలు తీసుకుంటూ స్నానం చేస్తారు. అంకా ఇప్పుడు ముగ్గురు స్నానం చేసి ఫోటోలు తీసుకుంటారు. ఫోటోలు తీసి స్నానం చేస్తారు. ఒరే రారా అంటే వాడు ఆలోచిస్తున్నాడు. మనం సముద్రం కాడికి వచ్చి స్నానం చేయడానికి వచ్చాం, ఫోటోలు తీసుకోవడానికి వచ్చామంటే మీరు కానీ అన్నాడు. కాదు రారా అంటే నేను వస్తా. ఓకే మాస్టర్. సముద్రం అలా తగ్గుతాయా? అలాగా బొమ్మ బ్లాక్ మాస్టర్ సినిమా ఆగదు, పోతా ఉంటది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు సముద్రం? నాకేం అర్థం కావట్లేదు. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది మాస్టర్. సముద్రపు అలల వలె కొట్టుకుని వస్తూనే ఉంటుంది ప్రజల హృదయాల్లో, గుండెలో లబ్ డబ్ లబ్ డబ్.
బొమ్మ బ్లాక్ బాస్టర్. ఇదిగోండి ఈ ప్రమోషన్ గురించి ఏదో మాట్లాడదాం ఏదో ట్రై చేస్తుంది, నాకు వర్కౌట్ అవ్వట్లేదు మాస్టర్. కాబట్టి మీరు నేను అన్నట్టు ఆ గుండు మీద బొమ్మ బ్లాక్ బాస్టర్ ట్యాటూ చేసుకుంటే అదే బెస్ట్ మాస్టర్. నేనైతే అదే బెటర్. గుండు కూడా ఏంటంటే నా గుండెని ఏమైనా గులాబ్ పూజ చేసేటట్టుగా ఉన్నాను అని నేను ఒకటి చెప్తున్నా. నా గుండెల్లో పెట్టుకున్నా నీ సినిమాని. నా మాస్ ఫాలోయింగ్ ఎంతమంది ఉన్నారంటే చిన్న జఫాల నుంచి పెద్ద జఫాల వరకు ఉన్నారు, చిన్న యంగ్ స్టార్స్ నుంచి ఓల్డ్ స్టార్స్ వరకు ఉన్నారు. ఫ్యామిలీ ఫాలోయింగ్ నాకు అందరు ఫస్ట్ షోకే థియేటర్ కు వస్తారు. మీరు వస్తున్నారా మెయిన్ థియేటర్? నేను వస్తున్నా. మనం చిందులే చిందులు గజిబిజి గందరగోళం చేసేద్దాం. ఫస్ట్ డే నేను వస్తున్నా. ఇది ప్రామిస్, ఇది ప్రామిస్. గుండు మీద టాటూ మాత్రం. అమ్మ జటా పట్టారు రాని, జటా పట్టారు రాజా, కాకినాడ కాజా, రాజమండ్రి రాజా, మీరు ఊరుకోండి. నా గుండెని గందరగోళం చేయకండి. ఫస్ట్ డే నేను సినిమాకి వస్తున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సినిమా పేరు ఏమన్నా? సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి. గంట మీద ఒత్తాలి.